ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు కంప్లీట్ అయ్యి ఈరోజు హోరాహోరీగా మాత్రం ఎన్నికల నిర్వహణ పూర్తి అయిన నేపథ్యంలో మార్నింగ్ నుంచి కూడా ఎప్పుడు ప్రక్రియ 8 గంటలకు ప్రక్రియ మొదలైనా కూడా ఇప్పటి వరకు స్టిల్ నైట్ అయినా కూడా ఒక రౌండ్ కూడా పూర్తి కాని పరిస్థితి. ఇప్పుడే ఒక రౌండ్ మాత్రం ఎన్నికల ప్రక్రియ మాత్రం పూర్తి అయినట్టు సమాచారం అందుతుంది. మరి మొదటి నుంచి చెప్తా ఉన్నాము, మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున డబ్బులు పంచినప్పటికీ పట్టభద్రులు మాత్రం తీన్మార్ మల్లన్న వైపే ఉండబోతున్నారని తీన్మార్ మల్లన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు జస్ట్ ఇప్పుడే ఒక మొదటి రౌండ్ ఫలితం మాత్రం అఫీషియల్గా రావాల్సి ఉంది. బట్ మనకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మొదటి రౌండ్లో 12,000 పై చిలుకు మెజారిటీతో ఉన్నట్టు సమాచారం మాత్రం అందుతూ ఉంది. రెండవ ప్లేస్లో మాత్రం బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ కూడా కొంచెం పోటీ ఇచ్చే ఆస్కారం మాత్రం కనిపిస్తూ ఉంది. రెండో ప్రాధాన్యత ఓటు, మరి మొదటి ప్రాధాన్యత ఓట్లో ఒకసారి రియాజ్ సార్ ఉన్నారు, చాలామంది కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అఫీషియల్గా అందకపోయినప్పటికీ ఇప్పటికీ ఒక 12,000 మెజారిటీ మొదటి రౌండ్లో అందుతుంది. అంటే 96,000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రం మొదలైంది. 96 టేబుల్ల మీద ఒక్కొక్క టేబుల్కి 1,000 చొప్పున వేసుకున్న 96,000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ఈ 12,000 మెజారిటీ అనేది ముందుకు సాగే అవకాశం ఉందా, లేదంటే తీన్మార్ మల్లన్నకు ఏమన్నా మళ్ళీ బైబ్యాక్ అయ్యే ఆస్కారం ఉందా? అంటే వాస్తవంగా ఓవరాల్గా 333,000 ఓట్లకు సంబంధించిన లెక్కింపు జరిగిన తర్వాతనే ఒక స్పష్టమైన అవగాహన, స్పష్టమైన విషయం పట్ల మనకి సమాచారం ఉంటుంది. ఇప్పుడు మొదటి దశలో 96,000 ఓట్లకు సంబంధించిన లెక్కింపు దాదాపుగా పూర్తయినట్టుగా మనం తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యన కొంత వాళ్ళకి కొంత విడుపు సమయం ఉంటుంది. ఆ విడుపు సమయంలో మనకి ఇచ్చిన సమాచారంలో టేబుల్స్ ఆధారంగా కూడా ఇప్పుడు నాకు చూపెట్టారు. మేజర్గా ఏంటంటే మనకి ఏం కనబడుతూ ఉందంటే తీర్మానం మల్లన్న అంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 50% ఓట్లు ప్లస్ 1 ఓట్లు, అంటే ఈ మనకు ఓవరాల్గా 333,000 ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయిన తర్వాత 50% ప్లస్ 1 ఓటు ఉంటే గెలిచినట్టుగా మనకు ఉంటుంది. కొంచెం 96,000 ఓట్ల మొదటి రౌండ్లోనే తీర్మానం మల్లన్నకు కనుక 50% అండ్ ఎబో వస్తే మనం ఖచ్చితంగా ఈ ట్రెండ్ భవిష్యత్తులో కొనసాగితే గెలుపు సులభం అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటంటే తీర్మానం మల్లన్న అందరికైనా చాలా ముందున్నాడు. ఇప్పుడు మనకున్న సమాచారం మేర ప్రకారం టేబుల్ వైజ్గా చూస్తే 40% ఓట్ల నుంచి కొన్ని టేబుల్ మీద 40% ఓట్లు, కొన్ని టేబుల్ మీద 40%, కొన్ని టేబుల్ మీద 52% వరకు ఉన్నారు. అంటే దాదాపుగా 45% ఎబో ఓటింగ్ ఉన్నది. ఒకవేళ ఫస్ట్ రౌండ్లో కనుక 50,000 ఎబోకుంటే మళ్ళీ బేసికల్గా ఏం చేస్తూ ఉంటారు, రెండో దఫాలో రెండవ ప్రధానం తీసుకుంటారు. కానీ ఇప్పుడు మనకున్న సమాచారం తీర్మానం మల్లన్న మిగతా అభ్యర్థులతో పోలితే చాలా అడ్వాన్స్గా ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ టేబుల్ లెక్కలు చూసినప్పుడు దాదాపుగా 45% పోలైన ఓట్లలో తీర్మానం మల్లన్న వైపు ఉంటే, దాదాపు 50% వరకు ఉంటే రాకేష్ రెడ్డి రెండవ దఫాలో 20% నుంచి 25% మధ్యన ఉన్నట్టుంది. ఇక మిగతా అభ్యర్థులు కూడా వెనక్కి వెళ్ళిపోయినారు. మూడవ స్థానంలో గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గారు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఓవరాల్గా మనకేమైందంటే ఈ లెక్కింపు మొత్తం అయిపోయినాక మొదటి ప్రాధాన్యత ఓట్లు కనుక దాంట్లో కనుక 50% ఓట్లు రాకుంటే, మెజార్టీ ఉండకుంటే ఎలిమినేషన్ రౌండ్ తీస్తారు. అంటే మొత్తం పోలైన ఓట్లలో ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళ సెకండ్ ప్రయారిటీ ఏదో తీసుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ ఈ ఫస్ట్ ప్రయారిటీలో 45% 46% వరకు తీర్మానం మల్లన్న కనుక ఆగిపోతే మళ్ళీ ఈ ఎలిమినేషన్ రౌండ్లో నుంచి తీసి 5% 6% మళ్ళీ యాడ్ కాగానే ఆయన గెలిచినట్టుగా ఉంటూ ఉంటుంది. అయితే సహజంగా మొదటి రౌండ్లో 10,000కు పైగా లేదా 10 నుంచి 15,000కు పైగా లీడింగ్ కనుక వస్తే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి మీరు చెప్పినట్టుగా, అంటే మీరు చెప్పిన ఇప్పుడు ఈ గణాంకాలను మనం అనాలిసిస్ చేసి చూస్తాం, నాకు టేబుల్స్ చూస్తా కూడా మొదటి రౌండ్లో తీర్మానం మల్లన్నకి దాదాపుగా 12,000 నుంచి 15,000 ఓటింగ్ లీడ్ జరుగుతున్నట్టు కొన్ని దిగా లెక్కలు చేయాలి. కానీ ఇప్పుడు దాదాపుగా స్పష్టమైంది, ఇది నాకు తెలిసి చాలా కంఫర్టబుల్ లీడింగ్. ఈ లీడింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ఈ లీడింగ్లో ఏమైనా తేడా వచ్చినా కూడా మళ్ళీ ఇంకో అభ్యర్థి ఏదైతే ఉందో ఈ లీడింగ్ని మొత్తం అధిగమించి మనం మొదటి నుంచి మొదలు పెట్టాలి, అది సందేహమైన విషయం. ఎందుకోసం అంటే రెండో అభ్యర్థిగా కనిపించే రాకేష్ రెడ్డికి, అట్లాగే మొదటి అభ్యర్థిగా అంటే మన మెజారిటీలో కనిపిస్తే తీన్మార్ మల్లన్న గారికి మధ్య దాదాపుగా మనకు ఒక బేసికల్గా ఒక 15,000 ఓట్ల తేడా ఉంది. అంటే మళ్ళీ 15,000 ఓట్లను నెక్స్ట్ రౌండ్లో అతను తెచ్చుకొని మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేస్తే తప్ప లీడింగ్ కనబడదు. కాబట్టి మనకున్న 4 రౌండ్లే కదా ఉన్నది. మొదటి రౌండ్లోనే దాదాపుగా 12 నుంచి 15,000 లీడింగ్ ఉన్నప్పుడు
అబ్సల్యూట్గా ఉంటుంది. మళ్ళీ చాలామంది చెప్తున్నారు ఏంటంటే సెకండ్ ప్రయారిటీ ఓట్లలో కూడా దాదాపుగా వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అక్కడిక్కడ వేసినా కూడా తీర్మానం మల్లన్న వైపే ఎక్కువగా అభ్యర్థుల ఓటింగ్ జరిగేట్టుగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మనం ఆల్రెడీ మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, ఓవరాల్గా వస్తున్న ఈ ఓటింగ్ ఏదైతుందో, మొదటి రౌండ్ ఏదైతుందో అది ఒక ట్రెండ్ ఇండికేషన్. అంటే మొదటి రౌండ్ ఆధారంగానే గెలుపును నిర్ధారించలేం, కానీ ట్రెండ్ ఇండికేషన్ అది మామూలుగా ఒక 2,000 ఓట్ల లీడింగ్ 3,000 ఓట్ల లీడింగ్ ఉంటే మీరు అన్నట్టుగా సెకండ్ రౌండ్లో పికప్ చేసే అవకాశం ఉంది. కానీ లీడింగ్ ఉన్న 96,000 ఓట్లల్లో లీడింగే 15,000 ఓట్ల ఉన్న తర్వాత సహజంగా చాలా వరకు సార్ మార్నింగ్ నుంచి చూస్తూ ఉంటే అందరూ గ్రాడ్యుయేట్లే ఓటేస్తూ ఉంటారు. కొందరేమో జై తిన్మార్ మల్లన్న అని రాస్తే, కొందరేమో రైట్ మార్క్ కొట్టిండ్రు, కొందరేమో ఓఎన్ఈ వన్ అని రాసిండు. రాకేష్ రెడ్డి పరిస్థితి కూడా అట్లనే ఉంది, తిన్మార్ మల్లన్న పరిస్థితి ఎక్కువ తిన్మార్ మల్లన్నకి ఈ ఓట్లు పడ్డాయని అఫీషియల్గా మల్లన్ననే చెప్పిన పరిస్థితి. అంటే గ్రాడ్యుయేట్లకు అవగాహన లేక అంటున్నారు. ఎట్లా 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 అంటే శ్యామ్ గారు ఓట్లు చైతన్యం పట్ల ఒక స్పష్టమైన ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ వృత్తులలో వివిధ పనులలో నిమగ్నం అవుతారు. కాబట్టి వాళ్ళు ఓటు నమోదు చేసుకున్న తర్వాత మళ్ళీ ఓటు వేసే టైంకే వస్తారు. ఓటు వేసే పద్ధతి మీద కూడా ట్రైనింగ్ జరగాలనే కారణం మనకు తెలుస్తూ ఉండేది. చాలా చిన్న విషయం కదా, ఇప్పుడు తన జీవితంలో 15 సంవత్సరాలు చదివితే గ్రాడ్యుయేట్ అవుతాడు, 15 సంవత్సరాలు చదివిన తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ ఉన్న తర్వాత మాత్రమే ఓటర్ అవుతాడు. అంటే 18 సంవత్సరాల ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా రైట్ వేయడము లేదా జై అని రాయడము లేదా మీరు అన్నట్టుగా టిక్ మార్క్ పెట్టడము ఈ రైట్ కాదు. ఎడ్యుకేషన్ జరగాలి కదా. అంటే గ్రాడ్యుయేట్ ఓట్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే 10% వరకు ఓట్లు చెల్లకుండా పోతూ ఉన్నాయి. ఇది సరి అయింది కాదు. నన్నడితే నేను బేసికల్గా ఏంటంటే నెక్స్ట్ టైం అయినా కూడా పోలింగ్లో ఉండే పోలింగ్ ఆఫీసర్స్ ఎవరుతున్నారో మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఓటు బ్యాలెట్ పత్రం ఇచ్చే ముందే స్పష్టంగా చెప్పాలి. కొంచెం శ్రమ తీసుకొని మీరు రైట్ మార్క్ కొట్టద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 10-15% ఓట్లు అట్లా వేస్ట్ అవుతున్నాయి కదా. పాపాలు ఎక్కడి నుంచో కష్టపడతారు, క్యూలో పడతారు, ఓటు వేస్తారు. ఆ ఓటు ప్రయాణం లేకుండా లేనప్పుడు అది అర్ధరహితమైన ప్రజాస్వామ్య చైతన్యం కదా. సరే ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, కానీ గ్రాడ్యుయేట్లలో అది తక్కువ శాతం ఉండాలి. మీరు చెప్తున్నట్టుగా ఎక్కువ శాతం ఉంది. ట్రెండ్స్ మాత్రం బహుశా తిన్మార్ మల్లన్న వైపే దిశా దశ నిర్దేశించబడుతుందని మనకు కనబడతా ఉన్నది. తిన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి పోల్చుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఏమో దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టిండు. తిన్మార్ మల్లన్న డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా ఫోన్ చేస్తా కూడా నేను పంచను అని చెప్పేసిన పరిస్థితి సోషల్ మీడియాలో మీరు చూస్తూ ఉంటారు. తిన్మార్ మల్లన్ననే టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియా మొత్తం నడిపించారు. ఈ పట్టభద్రులు నిజంగా డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లేస్తారు అనుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి, మరి ఎట్లా చూడవచ్చు? పట్టభద్రులు పట్టభద్రులు లాగానే ఓట్లేసి అనుకోవచ్చా? ఇప్పుడు మనకు జర్నీ జెఫర్సన్ అనే ఒక పొలిటికల్ సైన్స్ తీసి ఏమంటాడంటే, అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ అని అంటాడు. అంటే ప్రజలకు చైతన్యం లేనప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియకు అర్థం లేదని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరితున్నారో వాళ్ళు కూడా డబ్బులకి లేదా మిగతా అంశాలకు ప్రభావితమైనప్పుడు ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తీర్మానాలు లాంటి వాళ్ళు ప్రాణాలకు తెగించి ప్రశ్నించి ప్రజల చైతన్యం పరచాల్సిన అవసరం లేదు. కానీ అట్లాంటి పర్సంటేజ్ ఉన్న వాళ్ళు పెద్దగా ఉండరు. వీళ్ళు ఎంత ప్రభావం చెప్పి చూపెట్టినా కూడా నాకు తెలిసి ఒక 1-2% చూపెడతారు తప్ప, గ్రాడ్యుయేట్స్ నాకు తెలిసి ఎన్నికల ప్రభావాన్ని చూపుతారని అనుకోని ఈరోజు ఇండియాలో జరిగిన సామాన్యులు కూడా పెద్దగా ప్రభావం చూపరు. కొంత పర్సంటేజ్ ఉంటుంది. ఉదాహరణకి కేంద్రంలో మనం అనుకున్నట్టుగా మోడీ గారు అప్ కీ బార్ చార్సౌ పార్ అన్నా కూడా ప్రజలు అట్లా తీర్పు ఏమి వేయలేదు, కాలేదు చూసాం కదా. రాష్ట్రంలో కూడా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా రకరకాల తాయిలాలు ఇచ్చినా కూడా మార్పు కోరుకున్నారు కదా. తెలంగాణ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మనకు కనబడ్డది కదా. కాబట్టి కొంత ప్రభావం చూపుతా తప్ప అందరు ఓటర్ల ప్రభావాలు చూస్తారని కూడా కరెక్ట్ కాదు. గ్రాడ్యుయేట్స్ మీద అట్లాంటి ప్రయోగాలు చేయడమే దుర్మార్గం. అంటే గ్రాడ్యుయేట్స్ను డబ్బులు పంచాలని, గ్రాడ్యుయేట్స్ కూడా బాటిల్స్ పంపాలని, మత్తులో ముంచాలని చేసే ప్రయోగాలే దుర్మార్గం. వాళ్ళు ప్రజాస్వామ్యానికి శత్రువులు. వాళ్ళు మామూలు మనుషులు, దుర్మార్గులు, ప్రజాస్వామ్య శత్రువులు. నిజంగా దేశద్రోహ ఎవడైతే ఉన్నాడో వాడు ఓటర్లను రకరకాల ప్రభావితం చేసి ఓట్లు సంపాదించాలనుకున్నాడో ఈ దేశంలో నిజమైన దోషద్రోహి. బాధితులను మల్లన్న వైపు నెగటివ్ ట్రోల్స్ చేసేసి ఈ కోణం తీసుకొచ్చిండ్లు అంటే పూర్తిగా నేను కూడా అంగీకరించి, ఎందుకోసం అంటే వాళ్ళు కూడా విద్యార్థులు, వాళ్ళకు ఉన్న న్యాయమైన పరమైన డిమాండ్ని మనం సమంజసంగా ఆలోచించాలి, అవగాహన చేసుకోవాలి. కానీ కొంతమందిని రాంగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మిస్గైడ్ చేసేదాన్ని మనం వ్యతిరేకించాలి. అట్లాగే ఇప్పుడు తీర్మాన మల్లన్న మీద 2 రకాలు ఉన్నాయి. ఒకటో అంటే చాలా ఏమాత్రం బాధ్యత లేకుండా కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది. అంటే అవతలడు గాయపడతాడా, బాధపడతాడా? పాప శ్రమ ఎంత ఉన్నది, దీని వెనుక వాడు కష్టం. ఇప్పుడు తీర్మాన మల్లన్న పుట్టిన గోల్డెన్ స్పూన్తో పుట్టినోడు కాదు, చాలా కష్టపడి ఒక బలహీన వర్గాల నుంచి వచ్చే రాజకీయ నాయకులు చాలా తక్కువ, చదువుకున్న వాళ్ళు మరీ తక్కువ. తీర్మాన మల్లన్న తన సుశక్తితోటి చాలా కష్టపడి ఈరోజు ప్రజల నూళ్ళల్లో మల్లన్నగా పిలువబడుతున్న వ్యక్తి అన్న అని పిలుచుకునే
గౌరవం కూడా అందరికి రాదు, అందరు తీర్మానం మళ్ళన్న అంటారు. అట్లాంటి వాళ్ళ మీద బాధ్యత లూజ్ కామెంట్స్ పెట్టడం వాళ్ళే ద్రోహులు, దుర్మార్గులు. ఇంకొంతమంది వాంటెడ్లీ, అంటే ఏ రాజకీయ పార్టీ అయితే ఈరోజు తీర్మానం అన్న వల్ల ఒక్కసారి వాళ్ళ సింహాసనం నుంచి కింద కూలిపోయడం, వాళ్ళ పాత కోటలు కూలిపోయినాయో, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా 20 ప్రైవేట్ ఛానళ్ళని ఎంకరేజ్ చేసి కొంతమందికి రెగ్యులర్గా డబ్బులు ఇస్తూ వాళ్ళు వాళ్ళకి తెల్లారైతే ఏం పని ఉండదు, వాడికి ఏం చేస్తూ ఉంటుంటే వాళ్ళు బేసికల్గా వాడు నెగిటివ్ కామెంట్స్ చెప్తా ఉంటారు. అంత దూరం ఎందుకు హనుమకొండకు వచ్చినప్పుడు తీర్మానం మళ్ళా మీద ఒక అద్భుతమైన వీడియో చేసినా, చేస్తే ఆ వీడియోలో నా గొంతును మార్ఫింగ్ చేసాను, నేనే ఉన్న తీర్మానం మళ్ళీ ఉన్నాడు నా గొంతును మార్ఫింగ్ చేశాను. తెల్లగా నేను ఎవరికి వ్యక్తిగత కామెంట్ చేయడం నాకు లేదు, సైద్ధాంతికంగా పోరాడతా. నిజంగా వాడు విమర్శించేవాడు దమ్ముడు నా దగ్గరికి వచ్చి డిబేట్ చేయండి, అందరికీ అందుబాటులో ఉంటాను కదా, నేనేమో అజ్ఞాత జీవితాన్ని గడిపేవాని కూడా కాదు కదా. అట్లా లేకుండా పిరికి పందాలు, అట్లాగే దుర్మార్గులు, ద్రోహులు, వాణి శక్తి మీద నమ్మకం లేని వాళ్ళు ఇట్లాంటి కామెంట్స్ పెడతారు. ఇట్లాంటి కామెంట్స్ పెట్టేవాడు రాజకీయ నపూంసకులు వాళ్ళు. అసలు డబ్బు ఉన్నోడు ఉంటే ప్రశ్నిస్తాడు, నేను ఒక ఆర్గ్యుమెంట్ నచ్చా కూడా నువ్వు ఒక వీడియో తీసుకో, ఇంకో ఛానల్పై ఆర్గ్యుమెంట్ తీసుకో. ఈరోజు తీర్మానం మళ్ళీ మీద ఇట్లాంటి రాజకీయ నపూంసకులకి ప్రయోగం చేసి అది తీర్మానం మళ్ళీ ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ప్రకారం సార్, వరంగల్లో టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది, నల్గొండలో టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంచెం మల్లన్నకు పాజిటివ్గా ఓట్ బ్యాంక్ వస్తూ ఉన్నది. ఓవరాల్గా చూస్తే మీరు అన్నట్టు 40-45% మాత్రం వస్తూ ఉంది. ఈ 50% దాటితేనే కదా ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకునేది, లేదు అంటే సెకండ్ ప్రియారిటీకి వెళ్ళాల్సిందే. అంటే ఒక్కటి శ్యామ్ గారు, యాక్చువల్గా ఏంటంటే ఓట్లు అన్నింటినీ కలిపారు, బ్యాలెట్లు పెడుతున్నప్పుడు డ్రమ్లల్లో మొత్తం ఓట్లను కుమ్మరించి అవి కట్టెలు కడుతూ ఉంటారు. అందులో ఒకే ప్రాంతానికి సంబంధించిన ఒకటే కట్టెలో ఉండే అవకాశం ఉండదు, కానీ ఒక కట్టలో జనరల్గా మిక్స్ చేస్తున్నప్పుడు కూడా ఒకసారి గమ్ల పోస్తారు కాబట్టి ఒక ప్రాంతం ఒక దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ మిక్స్డ్ ఓటింగ్ అనేది చూసుకోవాలి. నేను ఎన్నికల ప్రచారంలో ఉన్నాను 15 రోజుల నుంచి మల్లన్న గారితో కలిసి ఫుట్ టు ఫుట్ అటు అడుగులో అడుగేస్తూ నా లెక్కల ప్రకారం అనేక మంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కలిశాను, ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ని, టీచర్ ఆర్గనైజేషన్స్ కలిసాను, లైబ్రరీలో అయితే 100,000 మంది విద్యార్థులను కలిశాను. అయితే ఓవరాల్గా జరుగుతుంది ఏంటంటే సరే పోటీ ఉండాలి, ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలి, పోటీలో గెలిస్తేనే ఆ గెలుపు కూడా మజా ఉంటుంది, గుర్తింపు కూడా ఉంటుంది, మనకు కూడా ఆనందం ఉంటుంది. ఖమ్మంలో ఏమైపోయిందంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ యొక్క సపోర్ట్ అనేది మనకు బాగా కలిసి వచ్చింది. అయితే మీరు అన్నట్టుగా వరంగల్లో ఏం వీక్ లేదు, ఎందుకంటే నేను వరంగల్ వాడిని, నేను వరంగల్లో ఓటింగ్ ట్రెండ్కి పోతే 100 మంది తీర్మానం మళ్ళన్న కోసము బేసికల్గా ఆర్గనైజేషన్లోనే ఇట్లా టేబుల్స్ వేసి కూర్చున్నప్పుడు కార్యకర్తలే 100 సంఖ్యలో కనబడ్డారు, కార్పొరేటర్లు బయటకు వచ్చారు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో కూడా బేసికల్ నాకేం అట్లా వ్యతిరేకత ఏం కనిపించలేదు, ఎందుకంటే మళ్ళన్న కూడా దాదాపుగా ఈ జిల్లా నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కాబట్టి నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చినాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ ప్రజల కోసం పనిచేస్తున్నది ఇంపార్టెంట్, ఇక్కడ పుట్టుగా మన చేతుల్లో ఉండదు. కాబట్టి మీరు అనుకున్నట్టుగా సరే ఖమ్మంలో మనకు కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేయడం అనేది మనకు బలోపేతం చేసింది, కానీ అదే సందర్భంలో టీచర్స్ ఆర్గనైజేషన్స్, డాక్టర్స్ ఆర్గనైజేషన్స్, లాయర్స్ ఆర్గనైజేషన్స్, మార్నింగ్ వాకర్స్ ఆర్గనైజేషన్స్, బలహీన వర్గాల ఆర్గనైజేషన్స్, బీసీ ఆర్గనైజేషన్స్, ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఆర్గనైజేషన్స్, మైనార్టీ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఓపెన్గా మళ్ళీ సపోర్ట్ చేశాయి, సంఘాలు కూడా అదే చెప్తున్నాను, సోషల్ జస్టిస్ కోరుకునే వాళ్ళు. కాబట్టి ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే స్పష్టంగా ఈ సమాజంలో ఉండే విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళ సంఖ్య భారతదేశంలో 19% ఉంటుంది, తెలంగాణలో 1-2% కొంచెం ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈ చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా క్లియర్గా మల్లన్నకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం అందరం ఊహించిన విధంగా మొదటి రౌండ్ కంప్లీట్ అయింది సార్, ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఒక్కటే అవసరం, ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు ఇది ప్రాంతాల వారీగా జరుగుతున్న లెక్కింపు కాదు శ్యామ్ గారు, మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్న ఓట్లను మొత్తం మిక్స్ చేసి కట్టలు కట్టి ఒక్కొక్క కట్ట తీసుకున్నారు, అంటే అది శాంపిలే కదా. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఒక ప్రాంతం నుంచి తీసుకున్నట్టుగా మండలం కాదు కదా, ఓవరాల్గా మిక్స్డ్ శాంపిల్ తీశారు, సింగిల్ శాంపిల్ తీయలేదు. అంటే మనకు రీసెర్చ్లో ఏం చేస్తుంటే రకరకాల కోణాల నుంచి అన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు సమగ్రమైన నివేదిక ఉంటుంది. కాబట్టి ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఓటింగో, ఇది వరంగల్ ఓటింగో, ఇది నల్గొండ ఓటింగో, ఇది టీచర్ల ఓటింగో, ఇది నిరుద్యోగుల ఓటింగ్ అనేది ఉండదు, ఇది మహిళల ఓటింగ్ ఉండదు, మొత్తం ఆ బ్యాలెట్ పేపర్లే మిక్స్డ్ బ్యాలెట్ పేపర్. కాబట్టి మిక్స్డ్ రిజల్ట్లో మనం 12 నుంచి 15,000 మధ్య మెజార్టీ వచ్చిందంటే ఆ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక ప్రాంతానికి సంబంధించింది ఉంటే ఈ ప్రాంతంలో ఈయన వీకున్నారు, లేదా ఈ వర్గంలో ఈయన వీకున్నాడు, ఇంకో వర్గంలో ఫలానా స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పే అవకాశం మనకు ఉండేది, అది లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఎందుకోసం అంటే కేవలం నేను కౌంటింగ్ ఆధారంగా కూడా చెప్పట్లేదు, నేను 15 రోజులు దాదాపు 100 మందిని కలిశాను గ్రౌండ్ రియల్. ఎస్, నేను వాకర్స్ పొద్దుగా 5 గంటలు వేసి కొన్ని సందర్భాలు నేను ఇండివిజువల్గా, కొన్ని సందర్భాలు టీంతో, కొన్ని సందర్భాలు మల్లన్న గారితో చేశాను, అనేక లైబ్రరీలోకి పోయి విద్యార్థులు కలిశాను. సింగరేణిలోనైతే నేను క్యాబిన్ టు క్యాబిన్ తిరిగినాను, నేను ఒక 2 రోజులు నేను కొత్తగూడెం కేంద్రంగా ఉండి పనిచేశాను, అలాగే నేను మలుగు లాంటి మారుమూల ప్రాంతాలు, ఎటు నాగరం లాంటి ప్రాంతాల్లో కూడా పోయినాను.
ఎక్కడ పోయినా కూడా ఈ పోటీ చేస్తున్న 52 మందిలో అందరూ గుర్తుపట్టే వ్యక్తి మాత్రం తీర్మానం మల్లన్న. అబ్సల్యూట్. కాబట్టి అందరూ గుర్తుపట్టే వ్యక్తి. తర్వాత ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఉండే డిసడ్వాంటేజ్ అంటే బ్యాలెట్ పేపర్ లో పేరు వెనుక వెళ్ళిపోయింది. బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయగానే ఇట్లా ఉండదు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి దశ ఎలక్షన్ స్ట్రాటజీని వారికి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా నిర్దేశించారు. అది ఫాలో అవుతున్నాం. ఈరోజు తీర్మానం వలన అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీగా, కాబట్టి సహజంగా ఒక అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పుడు కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని డిమాండ్స్ ఉంటాయి. అవి నెరవేరాలనుకున్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపించడం ద్వారా మాకు నెరవేరే అవకాశం ఉంటుంది అనుకుంటారు. ఎందుకంటే పార్టీ గెలిచి కూడా 100 రోజులు 150 రోజులు అవుతున్నది. కాబట్టి ఇవన్నీ తీర్మానం వలన కలిసి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు తీర్మానం వలన ఒకప్పటి తీర్మానం వలన కాదు, ఇప్పుడు ఆ తీన్ మార్ కాదు, ఇప్పుడు ఇది నూర్ మార్ మల్లన్నగా బయటకు వచ్చాడు. ఆయన ఎన్నోసార్లు ఆయన ప్రజల గొంతుగా తన గొంతుగా మార్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అత్యంత బలమైన గొంతుగా మీరు అనుకున్నట్టుగానే మొత్తం ఓటింగ్లో 50% పైగా తీర్మానం మల్లన్న పడితే మిగతా అభ్యర్థులు అందరు కలిస్తే మరొక 45-40% వరకు ఉండే అవకాశం. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తెలిస్తే ఈ రాత్రి వరకు ఏమైనా తేలే అవకాశం లేదండి. అంటే ఇప్పుడు నేనేమన్నాను, ఇప్పుడు వస్తున్న ఫలితం 96,000 క్వశ్చన్ చేస్తాను. అర్థం కాలేదు. ఇప్పుడు ఏంటంటే 333,000 ఓట్లకు సంబంధించి లెక్కింపు జరగాలి. ఈ మొత్తం లెక్కింపు అయినాక మాత్రమే ఆ లెక్కింపులో 50%+1 ఓట్ ఎక్కువ ఉంటే అప్పుడు అభ్యర్థి ప్రకటించబడతాడు. ఇప్పుడు ఇప్పుడు మనకు దాదాపుగా మనకి ఇప్పుడు టైం 11 గా వస్తూ ఉన్నది. ఈ టైంలో వచ్చే రిజల్ట్ ఏదైతుందో అది 96,000 ఓట్లకు సంబంధించిన రిజల్ట్ మాత్రమే. మళ్ళీ తర్వాత ఇంకొక 96,000, ఇంకొక 96,000, మిగిలిన 4వ రౌండ్, అంటే 4 రౌండ్లు జరగాలి. ఇప్పుడు ఈ 96,000 అనేది మొదటి రౌండ్కు సంబంధించింది మాత్రమే. కాబట్టి మిగతా 3 రౌండ్ల ఓటింగ్ ఈ స్థాయిలో జరగాలనుకున్నప్పుడు రేపు ఉదయం దాదాపుగా 10-11 గంటల తప్ప స్పష్టత రాదు. కానీ ఈ 96,000 ఓట్లకు సంబంధించిన సరళి మిక్స్డ్ బ్యాలెట్ పేపర్లు కాబట్టి ఈ ట్రెండ్ భవిష్యత్తులో కొనసాగి తీర్మానం మల్లన్న విజయాన్ని ధృవీకరిస్తుందని మనం భావించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నారు ఇక్కడ జన్గాం జిల్లాలో, జన్గాం కాన్స్టిట్యూన్సీలో పనిచేశారు. మీరు ఎన్నికల ఏజెంట్గా పోయినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లా చూస్తారు వకీల్? ఓవరాల్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో దాదాపు ఒక టేబుల్కి 1,000 ఓట్లను లెక్క పెట్టడం జరిగింది. ఆ టేబుల్ 96 టేబుల్, అంటే ఓవరాల్గా మొత్తం కౌంటింగ్ హాల్ను లెక్క పెడితే 96 టేబుల్గా దాదాపు 3 నుండి 4 విడతల వారుగా లెక్క పెడుతున్నారు. కాబట్టి ఫస్ట్ విడతలైతే ప్రతి ఒక్క టేబుల్కు 1,000 ఓట్లను డైవర్ట్ చేయడం జరిగింది. అంటే ప్రాంతాల వారీగా కాకుండా అన్ని ఓట్లు మిక్స్ చేసి ఆ తర్వాత ప్రతి ఒక్క టేబుల్కి 1,000 ఓట్లను విడుదల చేయడం జరిగింది. ఆ 1,000 ఓట్లలో దాదాపు ఇప్పుడు నేను ఏజెంట్గా పనిచేసిన టేబుల్లో 449 ఓట్లు తీన్మార్ మల్లన్న గారికి మెజారిటీగా వచ్చినాయి. అదేవిధంగా రెండవది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో 222 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా ఆఫ్ వచ్చినాయి. అదేవిధంగా 170 ఓట్లు అశోక్ సార్కి వచ్చినాయి ఇండిపెండెంట్ గా. అదేవిధంగా 124 బీజేపీకి వచ్చినాయి. టోటల్ గా 975 ఓట్లు వచ్చినాయి. మిగతా 27 ఓట్లు, అంటే 1,002 ఓట్లతోటి మాకు ఒక 2 ఓట్లు ఎక్కువ బ్యాలెట్ పేపర్లు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి 27 ఓట్లు చెల్లని వచ్చినాయి. అందులో చెల్లనివి ఎవరు ఎక్కువ ఉన్నాయంటే అవి కూడా అందులో 23 మనయే ఉన్నాయి. కాబట్టి గ్రాడ్యుయేటర్స్ చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఏజెంట్ గా మేము అక్కడ పోలింగ్ బూత్లలో ఏజెంట్ గా కూర్చున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందంటే ఒక పట్టదారులు, వాళ్ళు పట్టభద్రులు, డిగ్రీ చదువుకున్నారు. డిగ్రీ చదువుకున్న తర్వాత ఒక 3 ఏళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్లకు పట్టభద్రుల ఎన్నికలలో ఓటేసుకునే అవకాశం కల్పిస్తా ఉంది ప్రభుత్వం. అలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ అఖిల్ భాష చెప్పినప్పుడు ఒకటైతే క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, 953 ఒక పోలింగ్ బూత్, తను కూర్చున్న బూత్ అయితే 953లో దాదాపు 953లో 400 మొత్తం 1,002లో ఇవి తీసేస్తే ఓకే. 975లో తీన్మార్ మల్లన్నకి వచ్చినాయి మాత్రం 449 ఓట్లు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వచ్చినాయి 232 ఓట్లు. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ గారికి వచ్చినాయి 170. అయితే బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వచ్చినాయి మాత్రం 124 ఓట్లు. అంటే ప్రతి దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది అని చాలామంది మన కౌంటింగ్ మన తీన్మార్ మల్లన్న టీం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మన ఏజెంట్ ఎన్నికల ఏజెంట్లు ఎవరైతే పోయినాయో షిఫ్ట్కి 90 మంది, ఇది పరిస్థితి. తను క్లారిటీగా రాసుకొని వచ్చింది కాబట్టి చాలా క్లారిటీగా ఉంది. అంటే ఇక్కడ తను అఖిల్ పాషా కూర్చున్న టేబుల్లోనే 50% ఓట్లు తీన్మార్ మల్లన్నకి ఎక్కువ వచ్చినాయి. ఓవరాల్గా రేసర్ చెప్పినట్టు 40-45% 110% గా పోల్ అవుతూ ఉన్నాయి.
50+1 వస్తే మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లో బయటపడే ఆస్కారం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 11 అయిపోయింది కాబట్టి కేవలం మొదటి రౌండ్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ రెండో రౌండ్ ఉంటుంది, మూడో రౌండ్ ఉంటుంది, నాలుగో రౌండ్ ఉంటుంది. మరి 96 టేబుల్ల మీద ఒక్కొక్క టేబుల్ మీద 1000 చొప్పున కేటాయించారు కాబట్టి ఇంకా రేపు మధ్యాహ్నమే అయ్యే ఆస్కారం. ఫుల్ రిజల్ట్ మాత్రం రేపు మధ్యాహ్నం అయ్యే ఆస్కారం వరకు. ఎట్లా చూస్తారు ఓవరాల్ ట్రెండ్? 100% తిన్మార్ వలన గెలుపు అనేది చాలా మంది దుష్ప్రచారం కూడా చేశారు. ఆల్రెడీ ప్రచారం టైంలో కానీ ఆ ఎన్నికల టైంలో కానీ తిన్మార్ వలన పైన దుష్ప్రచారం చేశారు. వాస్తవంగా ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక అనేది ఉప ఎన్నికగా పరిగణించబడ్డది. ఈ దుర్మార్గుడు ఎవడైతే పల్లరాజేశ్వరరెడ్డి ఉన్నాడో వానికి పట్టభద్రులు విలువైన ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించి మమ్మల్ని పరిపాలించు మమ్మల్ని కాపాడు అని చెప్పేసి పట్టభద్రులు ఎన్నుకుంటే ఆ దుర్మార్గుడైనటువంటి పల్లరాజేశ్వరరెడ్డి దొంగ అనేటోడు ఇలా రాజీనామా చేస్తే వచ్చినటువంటి ఎన్నిక ఈ ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికలలో 100% నాకు తెలిసి ఆ 50-55% లోపు తప్పకుండా తిన్మార్ మరణ గారికి ఓట్లు వస్తాయి. 100% మెజారిటీతో గెలుస్తాడని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ టైం ఏదైతే ఫస్ట్ రౌండ్లో ఏదైతే నేను అక్కడ కౌంటింగ్లో కూర్చున్నాను, ఆ కౌంటింగ్లో బట్టి చూస్తుంటే 52-51% అఖిల్ పాషా చెప్పింది అయితే ఒకటి గమనించుకోవాలి, చెల్లని ఓట్లు తను కూర్చున్న పోలింగ్ ఏజెంట్ లో చెల్లని ఓట్లు ఏదైతే ఉంటుందో ఆ బూత్ లో ఆ టేబుల్ పైన 27 చెల్లని ఓట్లు వస్తే 27 కూడా తిన్మార్ మల్లన్నకు సంబంధించిన వచ్చినాయి. అంటే ఆయన అభిమానం అనుకోవాలా, మరి గ్రాడ్యుయేట్లు ఎందుకు ఒకరేమో జై తెలంగాణ జై తిన్మార్ మల్లన్న, ఒకరేమో రైట్ మార్క్ కొట్టడం, ఒకరేమో 720 ఓఎన్ 1 అని రాస్తే ఒకరేమో 720 అని రాసిల్లు. సరే పబ్లిక్ లకు 100% చాలా పెద్ద ఎత్తున పోయినప్పటికీ మరి గ్రాడ్యుయేట్లు ఇలా చేయడం ఏంటి, ఈ అభిమానం అనుకోండి ఓటర్ అవేర్నెస్ లేకపోవడమే అని తిన్మార్ మల్లన్న కూడా చెప్పిండు. ఎనీవే ఏది ఏమైనా ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్ ప్రకారం అయితే 40-45% ఓటు షేర్తో అంటే ఎవరికి అందనంత దూరంలో మాత్రం తిన్మార్ మల్లన్న ఉండడని చెప్పుకోవచ్చు. రేపు మధ్యాహ్నం రేపు అరౌండ్ 11 o'clock వరకు పూర్తి రిజల్ట్స్ వచ్చే ఆస్కారం మాత్రం ఉంది. మొదటి రౌండ్లో మాత్రం 12,000 పైచిలుకు మెజారిటీతో తిన్మార్ మల్లన్న దూసుకుపోతుండని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నవీన్తో మేనం షామ్, నల్లగొండ పట్టణం నుండి.